హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఏంటి నేను వచ్చానని చూస్తున్నారా? ఏం లేదండి, ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అదేంటంటే శ్రవంతి బర్త్డే రేపు. సో శ్రవంతిని మేము సర్ప్రైజ్ చేయడానికి సాధ్య నేను ఒక డ్రెస్ తీసుకుందామని వెళ్తున్నాము. సో సాధ్య అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. సాధ్య అమ్మ ఆగి చెప్పానా, అక్కడ చెప్పవా? అమ్మకి ఏం తీసుకుందాం? మరి డ్రెస్ తీసుకుందామా? చలో ఎక్కడ తీసుకుందాం? హాయ్ కనపడు, కెమెరా కనిపించి చెప్పనా? కెమెరా కనిపించవా? కనిపించకుండా ఎట్లా మరి? నానా కెమెరా కనిపించాలి కదా. చూది మందా అమ్మకి డ్రెస్ తీసుకుందామా? అమ్మకి ఏం తీసుకుందాం? ఎక్కడ తీసుకుందాం? సో మొత్తానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ముందుగా రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్లో చూసాము అక్కడ ఉమెన్స్ వేర్ అంటే శ్రవంతికి నచ్చేవి నాకు కనిపించలేదు. సో వెంటనే మేము అక్కడ నుండి బయలుదేరి నక్కలగుట్టలోని ఫస్ట్ ప్యాంటలూన్స్కి వెళ్ళాము. ప్యాంటలూన్స్లో ట్రై చేసాము, బట్ అక్కడ కూడా కొన్ని అంటే మెయిన్ కొన్ని నచ్చలేదు మాకు. సో వెంటనే పక్కన ఉన్న అన్లిమిటెడ్కి వెళ్ళాము. సో సాధ్య అన్లిమిటెడ్లో ఏం చేసింది, ఎట్లా అల్లర్ చేసింది, సో ఎలా అందరితో కమ్యూనికేట్ అయింది, సో ఇవన్నీ చిలిపి చేస్తలు చేసింది, అవన్నీ మనం చూసేది. సాధ్య అయితే వాళ్ళ అమ్మ కోసం మన షాపింగ్ వస్తే తన కోసం షాపింగ్ చేస్తుంది. ఇది బాగుందా అది బాగుందా అని చెప్పేసి ట్రై చేస్తుంది. అలాగే ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి, అక్క ఇది ఎలా ఉంది, నాకు బాగుందా, నచ్చిందా మీకు అని చెప్పేసి అడగడం జరిగింది. సో మొత్తానికైతే ఫన్నీ ఫన్నీగా సాధ్య షాపింగ్ నడుస్తుంది. షాప్ మొత్తం చక్కర్లు కొట్టేసింది, మొత్తం షాప్ మొత్తం ఉరికిచ్చేసింది నన్ను కెమెరామెన్ నవీన్ని. నవీన్ అయితే సాధ్యని ఎలా క్యాప్చర్ చేయాలి, ఏ మూమెంట్ క్యాప్చర్ చేయాలి అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే సాధ్య ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పారిపోతున్నది. అలా పారిపోయే క్రమంలో సాధ్య కింద కూడా పడింది, తన అప్పర్ లిప్ లైట్గా చిన్న దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిందని చెప్పేసి నాతో షేర్ చేస్తుంది. ఎందుకు దెబ్బ తగిలిందా? ఎక్కడ నేను చూపించు, నవ్వేనా చూపించు, నవ్వేనా చూపించు, ఎక్కడ నేను ఎట్లా పాటు, ఎందుకు పాటు మీరెవరు అనాలి. సరే దెబ్బ తగిలినాక కూడా కామ్గా ఉండాలి కదా, కామ్గా ఉంటుందా ఉండదు.
సో అలాగనే మళ్ళీ రన్ చేసుకుంటూ వెళ్ళి ఒక కస్టమర్ ఉంటే ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి, మీరెవరు అని అడుగుతుంది. అలాగే ఈ డ్రెస్ నాకు బాగుందా చెప్పండి అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఫైనల్గా ఒకటి తీసుకుందామని మేము వచ్చాము, బట్ అది తనకు ఏది నచ్చుతుందో మాకు తెలియక ఒక 4-5 డ్రెస్సెస్ తీసుకున్నాం. చూద్దాం తనకి ఏది నచ్చుతుందో. సో ఇప్పుడైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా సాధ్య అల్లరి ఆగలేదు. అక్కడ ఉన్న క్యూలో ఉన్న కస్టమర్స్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. సో అదంటే వాళ్ళు కూడా ఏం డిస్టర్బెన్స్లాగా ఫీల్ అవుతలేరు, జస్ట్ ఫన్నీగా తీసుకుంటున్నారు. తర్వాత మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రిటర్న్ అయ్యాము. మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. అలాగే మా ప్లాన్ ప్రకారం సాధ్య, నేను ఒక కేక్ అండ్ ఆమె తీసుకున్న డ్రెస్సెస్కి ఇట్లా అక్కడ ఉంచడం జరిగింది. బట్ ఇప్పుడైతే మేము ఓన్లీ కేక్ కట్ చేపిస్తున్నాం, డ్రెస్సెస్ అండ్ ఇంకా వేరే గిఫ్ట్స్ ఉన్నాయి, అవి శ్రవంతికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో అది ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ మీకు రాబోతుంది. అలాగే శ్రవంతి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అండ్ సాధ్య ఎలా ఏమైనా సెలబ్రేట్ చేసింది, సాధ్యకు ఊహ తెలిసాక ఫస్ట్ టైం వాళ్ళ మదర్ బర్త్డే. సో అందుకని చెప్పేసి సాధ్య కూడా కొన్ని తెలియాలి, తెలుసుకుంటుంది. సో జనరల్గా మేము పెద్ద పెద్దగా బర్త్డే పార్టీస్ చేయము. సో మాకున్న ఐ మీన్ టైంలో బడ్జెట్లో చిన్న చిన్న బర్త్డేస్ చేసుకుంటుంటాం. సో ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.